अंदर की नमस्कार वेलकम टू ए टू जेड हेल्थ एंड बीटी टिप्स आरोग्यमे महाभाग्य नेटि रोजुलो मनम अनेक रकालैनटुवंटि अनारोग्य समस्यलतो बाधपड़ुतू उन्नामु अयिते मनम बयट तिरिगि रावडं वलन बयट वर्क वलन ओत्तिडिकि गुरयि चाला मंदिकि अंटे मनंदरिकि हेडेक् तलनोप्पि लांटिवि वस्तू उंटायि తలనొప్పి వచ్చినప్పుడు మనం వెంటనే క్షణాల్లో తగ్గించేందుకు కొన్ని సింపుల్ చిట్కాలను అంటే మన వంటింట్లో దొరికేటువంటి వస్తువులతో మన యొక్క తలనొప్పిని తగ్గించేందుకు ఒక మూడు సింపుల్ చిట్కాలను ఈరోజు నేను తీసుకొని వచ్చాను. ఈ సింపుల్ చిట్కాల ద్వారా మనం తలనొప్పిని చాలా వరకు తొందరగా క్లియర్ చేసుకోవచ్చు. ఎందుకోసం అంటే మనం తలనొప్పి వచ్చేప్పుడు చాలామంది అందరూ కూడా ట్యాబ్లెట్స్ వాడడము, జండు బామ్, అమృతాంజన్, విక్స్ లాంటివి వాడడం చేస్తుంటాము. అటువంటివి వాడకుండా కేవలం వంటింట్లో దొరికేటువంటి వస్తువులతో మన యొక్క తలనొప్పిని తగ్గించుకోవచ్చు అన్నమాట. మొట్టమొదటిది ఏంటంటే మనము నిమ్మరసం మరియు కొద్దిగా బెల్లం, ఉప్పు ఈ మూడింటిని చేతిలో వేసుకుని కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా బెల్లం ఇది బాగా చూర్ణంగా మెత్తగా చేసుకుని కర్తలకు పట్టించుకోవడం వలన కూడా తలనొప్పిని తగ్గించుకోవచ్చు అన్నమాట. నిమ్మరసం, బెల్లం, ఉప్పు ఈ మూడింటిని కొద్దిగా కలిపి బాగా చూర్ణంగా చేసుకుని మెత్తగా చేసుకుని ఈ కర్తలకు పట్టించుకోవాలన్నమాట. పట్టించుకుని ఒక 15-20 నిమిషాల లోపల రిలాక్స్ అవుతుంది అన్నమాట. ఇటువంటిది ఇది మొట్టమొదటి చిట్కా. ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే రెండవ హెల్త్ టిప్ ఏంటంటే యాలకులను కొద్దిగా దంచి వాటి యొక్క వాసన పీల్చడం వల్ల కూడా మన యొక్క తలనొప్పి తగ్గిపోతుంది. హెడ్ఏక్ వచ్చినా కూడా యాలకుల పొడిని కొద్దిగా వాసన పీలుస్తూ ఉండడం వల్ల మన యొక్క తలనొప్పి తగ్గుతుంది. అలాగే మూడో యొక్క హెల్త్ టిప్ ఏంటంటే కర్పూరము, కొద్దిగా గంధము ఈ రెండింటిని కూడా బాగా చూర్ణం చేసి నుదుటిపైన మనకు ఇక్కడంతా నుదుటిపైన పట్టిలాగా అనమాట ఇలా పట్టించుకోవడం వల్ల కూడా తలనొప్పి తగ్గిపోతుంది అనమాట. ఈ మూడు చిట్కాలు బాగా చాలా బాగా పనిచేస్తాయి. వీటిని ఉపయోగించి మన యొక్క తలనొప్పిని క్షణాల్లో చాలా వెంటనే తగ్గించుకోవచ్చు అనమాట. ఈ యొక్క హెల్త్ టిప్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. అలాగే మా యొక్క ఏ టు జెడ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.